నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోనే ముఖ్యాంశాలు ఎమ్మెల్యే నివాసం ముట్టడించిన ఆశా వర్కర్లు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆశా వర్కర్లు మానవహారం ర్యాలీ నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం 8 మండల చెందిన ఆశా వర్కర్లు ఖానాపూర్ ఎన్టీఆర్ చౌరస్తాలో మానవహారం నిర్వహించి ర్యాలీతో ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నా చేసిన ఆశా వర్కర్లు 18,000 కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈరోజుకి 9వ రోజు సమ్మెలో భాగంగా ఏందంటే ఫిక్స్డ్ వేతనం లేదు వెట్టి చాకరీ చేపిస్తున్న ప్రభుత్వము సిగ్గు అని మేము నిలదీస్తున్నాము ప్రభుత్వానికి మాకు ఎలాంటి సౌకర్యం లేదు ప్రభుత్వం నుంచి మాకు హెల్త్ కార్డు లేదు ప్రమాద బీమా లేదు తర్వాత మేము కరోనా కాలంలో మా ప్రాణాలను తెగించి మేము మా పిల్లల్ని మేము దూరం పెట్టినాం కానీ మేము పేషెంట్ దగ్గర పోయి మేము స్వయంగా వాళ్ళకు మందులు ఇప్పించినాము ఆ టైంలో ఎవరైతే బయట రాలేని పరిస్థితి కానీ మేము ఆశలందరూ మేము రాత్రి పగలు అనక మేము ఆ పేషెంట్ని ప్రాణాన్ని వాళ్ళను బతికించినట్లు సమయం ఉన్నది కానీ ఇప్పటి వరకు మన ప్రభుత్వం అయితే ఎలాంటి ఏమి స్పందన లేదు ఏంటంటే మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలా మేము ఇట్లానే కొనసాగు మన సమ్మెను మేము ఫిక్స్డ్ వేతనం ఇవ్వకుంటే మాకు వెంటనే చర్చలకు పిలవాలి చర్చలు చేయకుంటే మేము ఇట్లానే పోరాటానికి ముందు కొనసాగుతాం సమ్మెని అని అనుకుంటున్నాం. ఎంతమంది ఉన్నారు? సుమారు ఎన్ని మండలాల నుంచి వచ్చారు? ఇక్కడ 8 మండలాల నుంచి వచ్చినామన్న. ఎంతమంది? 200 అనుకుంటామన్న. ఇంకా చాలా మంది టెంట్లకు ఉన్నారు అంటే వాళ్ళు లోకల్ వాళ్ళు రాలేకపోతారు కాబట్టి మేము టెంట్లకు కూర్చొని మేము ఇక్కడికి వచ్చినాం.